Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Ajay garu, namaste andi. Namaste brother. Ee madhya kaalalo chaala mandi kuda vaalla pernu marchukovalani chaala mandi prayatnalu chestunnaru. Ante numerology paranga kontamandiki నేమ్ చేంజెస్ చేసుకోవాలని న్యూమరాలజిస్ట్లు ఎవరన్నా సలహా ఇచ్చినప్పుడు కానీ లేదా పాత వాళ్ళ పేర్లు మాకున్నాయి మా పేర్లు మేము చేంజ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఎటువంటి అర్హతలు ఉండాలి? అసలు చట్టం ఏం చెప్తుంది? వాళ్ళు నేమ్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుందా? ఉందండి. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే చెప్పాక ఓల్డ్ పేర్లు అనేవి ఏమైనా ఉన్నాయి. మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. న్యూమరాలజీ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయిందండి. ఎక్కువ మంది న్యూమరాలజిస్టులు బాగా చెప్తున్నారు. ఇది ఏదో సరే వాళ్ళ చెప్పడం వాళ్ళ దాని ప్రకారం వాళ్ళు చెప్తున్నారు. కొన్ని సిస్టమేటిక్గా చెప్పినప్పుడు ఇప్పుడు నా పేరు సాయి కృష్ణ ఆజాద్ ఉందనుకోండి. ఇప్పుడు నేను న్యూమరాలజీ దగ్గరికి వెళ్ళాను, ఆయన ఏదో ఏనో ఇంకేదో కేఆర్ఐ ఇంకో ఆర్ పెట్టమనో ఇక ఏ పెట్టమనో ఏదో చెప్పారనుకోండి, నేను దాన్ని లీగల్గా మార్చుకోవాలి. కామన్గా మార్చుకోవడం వేరు, లీగల్గా మార్చుకోవాలి. అదే దాన్ని గజెట్లో మార్చుకుంటామండి. గవర్నమెంట్ ఆఫ్ సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన గజెట్ అనేది కూడా ఉంటుంది. సెంట్రల్ గజెట్ ఉంటుంది, స్టేట్ గజెట్ ఉంటుంది. యాక్చువల్లీ మేమైతే ఎక్కువ సెంట్రల్ గజెట్కే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, మేము చేస్తున్నాం అది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అడిగినట్టుగానే కొన్ని అర్హతలు ఉండాలి. అర్హతలు అంటే ఏం లేదండి, జనరల్గా బై బర్త్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అతను, తర్వాత 18 ఇయర్స్ నిండి ఉండాలి, మేజర్ అయి ఉండాలి. అంటే మేజర్ మైనర్కి కూడా చేయొచ్చు. మైనర్కి ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు స్టేట్మెంట్ ఇస్తారు, సో వాళ్ళకై వాళ్ళు ఇవ్వడానికి లేదు, సో మేజర్ అయి ఉండాలి. అలాగే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఏమి ఉండకూడదు, అంటే బ్యాక్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కొంతమంది. అంటే చిన్న చిన్న కేసులు కావండి, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టే కేసులు అలా అవి కావు. ఎక్కువ పెద్ద అబౌ 7 ఇయర్స్ ఉంటాయి కదా, అలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇప్పుడు రౌడ్ షీటర్ వెళ్ళండి కొన్ని ఉంటాయి. సో అలాంటి లేకుండా ఉండే విధంగా మనకి ఉండాలి. సో ఇవి ఉంటే సరిపోతాయండి. అలాగే సౌండ్ మైండ్ కలిగి ఉండాలి, పిచ్చివాళ్ళ మార్చుకున్నానికి ఉండదు, అంటే వాళ్ళకి మైండ్ సరిగ్గా ఉండాలి. సో ఈ అర్హతలు ఉంటే చాలండి. వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు కానీ ఎనీ ఐడి ప్రూఫ్, తర్వాత 10th క్లాస్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, ఏజ్ ప్రూఫ్ అనమాట, ఆధార్ కార్డు, ఎనీ ఐడి ప్రూఫ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే సర్టిఫికెట్లో నేమ్ చేంజ్ అనేది పాసిబుల్ కాదు. ఓకే, ఇప్పుడు దానికి ఒక్కొక్కరు ఇప్పుడు నేను లా చేశాను, మీరు బీటెక్ చేశారా, మీరు ఏం మీ క్వాలిఫికేషన్ ఏంటి? బీసీఏ అండ్ ఎంబీఏ. ఓకే, బీసీఏ ఎంబీఏ చేశారు మీరు, సరే అన్న ఇంకోటి చేస్తారు, ఇంకొక ఆయన ఇంకొకటి చేస్తారు. సో ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ వాళ్ళ సందర్భాన్ని బట్టి మార్చి మారిపోతుంది. కాబట్టి ఆ ఎడ్యుకేషన్లో నేమ్ చేంజ్ అనేది కష్టం అవుతుంది. అయితే ఇప్పుడు ఉదాహరణకి నేను ఐడి ప్రూఫ్ అనేది అందరికీ ఉంటాయి. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు ఆధార్ కార్డు నాకు ఒకటే, మీకు ఒకటే, ఆయనకు ఒకటే, ఎవరికైనా ఆధార్ కార్డు ఇండియాలో పుట్టిన అందరికీ ఒకటే ఉంటుంది, ఒకటే అలాగే పాన్ కార్డు అందరికీ ఒకటే ఉంటుంది. సో అలాగే ఐడి ప్రూఫ్లు మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ ప్రూఫ్లో నేమ్ చేంజ్ ఎందుకు కాదంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కాబట్టి కష్టం. కాబట్టి గవర్నమెంట్ వారు ఏం చెప్పారంటే ఏదైతే నేమ్ చేంజ్కి సంబంధించిన గజెట్ పబ్లికేషన్ ఏదైతే ఉందో దాంట్లో మనకు కొత్త పేరు పాత పేరు వచ్చేస్తుంది. ఇప్పుడు నా పేరు సాయికృష్ణ ఉన్నది, నేను రామకృష్ణగా మారాను అనుకోండి ఉదాహరణకి, సో మీకు సాయికృష్ణ హీరాఫ్టర్ అయిన ఉన్నది రామకృష్ణ అని ఉంటుంది. సో నేను ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాను ఈ గజెట్ పేరుతో సరిపోతుంది. సో అంటే చాలామంది అది కూడా ఉంటుంది డౌట్ ఏంటంటే సర్టిఫికేట్ నేమ్ చేంజ్ సర్టిఫికేట్ నేమ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే వన్స్ గజెట్ మీరు ఎన్క్లోజ్ చేసుకుంటే ప్రతి దానికి సరిపోతుంది. ఇప్పుడు ఐడి ప్రూఫ్లు ఐడి ప్రూఫ్లు కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్టు, ఓటర్ ఐడి కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఐడి ప్రూఫ్లు. సో అవి కూడా మీరు గజెట్ ఎన్క్లోజ్ చేసుకుని చేసుకునే అవకాశం ఉంటుంది. దీని గురించి ఎలాంటి పెద్ద టెన్షన్ పడాల్సిన, బ్యాంక్ అకౌంట్లో కూడా మార్చుకోవచ్చు. కొంతమందికి సర్నేమ్ తప్పులు ఉంటాయి, అంటే మామూలుగా సర్నేమ్ ఒక రకంగా ఉంటుంది ఇంకో రకంగా ఉంటుంది. సో ఈ సర్నేమ్లో మీకు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే, రెండు సర్నేమ్ సంబంధించిన ఎవిడెన్స్ ఉంటే కూడా అది కూడా మార్చుకోవచ్చు అండి. కొంతమందికి తల్లిదండ్రుల పేర్లు సర్టిఫికెట్లో నేమ్ చేంజ్లు తప్పులు పడతా ఉంటాయి. అవును, సర్టిఫికెట్లో పలాని ఉన్నప్పుడు పలాని పేరు పడుతుంది, XYZ పేరు పోలు ఇంకోటి ఏదో YZ పడుతుంది. సో అలాంటివి కూడా మనం దీని ద్వారా కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. కొంతమంది ఆఫ్టర్ మ్యారేజ్ ఉంటుంది, కొంతమంది పెళ్ళైన తర్వాత సర్నేములు మారుతూ ఉంటాయి. అవును, కామన్గా మనకి అది సహజం. సో నేనేమన్నా అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఒక స్త్రీకి సర్నేమ్ అనేది అంటే మామూలుగా అయితే మార్చాల్సిన అవసరం లేదు, కాకపోతే లీగల్గా అంటే ఉదాహరణకి ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ అను లేదా ఇంకో ఎంప్లాయీస్ అనుకోండి, కంపల్సరీ సర్నేమ్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం, అలాంటిది చేసుకోవచ్చు. కొంతమంది రిలీజియన్ చేంజ్ ఉంటుంది, కొంతమంది మతం మారుతుంటారు, ఈ మతం నుంచి ఇంకో మతంలో వెళ్ళుకుంటారు, అప్పుడు కూడా పేర్లు మారుతూ ఉంటాయి. సో అలాంటివి కూడా చేసుకోవచ్చు అండి నేమ్ చేంజ్. ఓకే ఆచార్య గారు, నేమ్ చేంజ్కి సంబంధించి న్యాయపరమైనటువంటి అంశాల గురించి మాతో క్లుప్తంగా వివరించారు, ధన్యవాదాలు. నమస్తే అండి.